Hi friends, welcome to my channel. The Prestige, Christopher Nolan దర్శకత్వం వహించిన 2006 సైకలాజికల్ థ్రిల్లర్ మూవీయే ది ప్రెస్టీజ్. 19వ శతాబ్దపు చివరిలో లండన్లో రాబర్ట్ టాంజియర్ మరియు ఆల్ఫ్రెడ్ బోర్డెన్లు స్టేజ్ మెజిషియన్స్, బెస్ట్ స్టేజ్ ఇల్యూజన్ను సృష్టించడంలో నిమగ్నమైన వారు. ట్రాజిక్ రిజల్ట్స్తో వన్ అప్మ్యాన్షిప్ పోటీలో పాల్గొంటారు. ఈ మూవీ బెస్ట్ సినిమాటోగ్రఫీ అండ్ బెస్ట్ ఆర్ట్ డైరెక్షన్కి గాను అకాడమీ అవార్డు రిసీవ్ చేసుకుంది. ది ఇల్యూజనిస్ట్ మరియు స్కూప్తో పాటు స్టేజ్ మెజిషియన్ మూవీస్లో 2006లో విడుదలైన మూడు చిత్రాల్లో ది ప్రెస్టీజ్ ఒకటి. ఇంకా దీని స్టోరీ విషయానికి వస్తే, 1890లో లండన్లో స్టేజ్ మ్యాజిక్ని డిజైన్ చేసే ఇంజనీర్ జాన్ కట్టర్ మార్గదర్శకత్వంలో రాబర్ట్ టాంజియర్ మరియు ఆల్ఫ్రెడ్ బోర్డెన్ ఒక మాంత్రికుడికి షిల్స్గా పనిచేస్తారు. వాటర్ ట్యాంక్ ట్రిక్ సమయంలో యాంజియర్ భార్య జూలియా తప్పించుకోవడంలో విఫలమై మునిగిపోతుంది. యాంజియర్ బోర్డెన్ ప్రమాదకర ముడిని ఉపయోగించాడని ఆరోపించాడు. అది ఆమె మరణానికి కారణమైందని ఇద్దరూ శత్రువులైపోతారు. యాంజియర్ మరియు బోర్డెన్ తమ సొంత మ్యాజిక్ కెరీర్ను ప్రారంభించారు. బోర్డెన్ అతను ట్రాన్స్పోర్టెడ్ మ్యాన్ అని పిలిచే ఒక ఉపాయాన్ని అభివృద్ధి చేస్తాడు. దీనిలో అతను వేదిక యొక్క వ్యతిరేక చివరిలో రెండు వార్డ్రోబ్స్ మధ్య తక్షణమే ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తాడు. బోర్డెన్ యొక్క పద్ధతిని గుర్తించలేక యాంజియర్ తన సొంత ట్రిక్ వెర్షన్ను నిర్వహించడానికి డబుల్ జెరాల్ట్ రూట్ను నియమించుకుంటాడు. ఇమిటేషన్ అనేది గొప్ప సక్సెస్, కానీ యాంజియర్ అసంతృప్తిగా ఉంటాడు. ట్రాన్స్పోర్టెడ్ మ్యాన్ ఎలా చేస్తాడో తెలుసుకోవడానికి యాంజియర్ బోర్డెన్పై తన సహాయకుడు ఒలీవియా గూఢాచారిని కలిగి ఉంటాడు. అయితే ఒలీవియా బోర్డెన్తో ప్రేమలో పడి అతని సహాయకురాలు అవుతుంది. ఆమె సహాయంతో బోర్డెన్ యాంజియర్ చర్యను దెబ్బతీస్తాడు. యాంజియర్ ఎదుర్కొన్న ఒలీవియా అతనికి బోర్డెన్ యొక్క ఎన్కో డైరీ కాపీని ఇస్తుంది. బోర్డెన్ యొక్క స్టేజ్ ఇంజనీర్ ఫాలన్ను చంపేస్తారని బెదిరించడం ద్వారా యాంజియర్ దాన్ని టెస్లా డీకోడ్ చేయడానికి కీవర్డ్ను పొందుతాడు. బోర్డెన్ కోసం ఒక యంత్రాన్ని నిర్మించాడని యాంజియర్ విశ్వసించిన శాస్త్రవేత్త నికోలా టెస్లాను కలవడానికి డైరీ యాంజియర్ను అమెరికాకు తీసుకువెళ్తుంది. డైరీ మోసపూరితమైనదని యాంజియర్ తెలుసుకుంటాడు. ఇది పరజ్ఞానంగా సృష్టించబడింది. టెస్లా అతని కోసం యంత్రాన్ని నిర్మిస్తాడు, కానీ వస్తువులను టెలిపోర్ట్ చేయడానికి బదులుగా టెస్లా యొక్క యంత్రం దాని లోపల ఉంచిన దేన్నైనా కొద్ది దూరంలో నకిలీ చేస్తుంది. టెస్లాను కొలరాడో స్ప్రింగ్ నుండి తన ప్రత్యర్థి థామస్ అల్వా ఎడిసన్ ఏజెంట్లు నడుపుతారు, కానీ యంత్రాన్ని యాంజియర్కు పంపిణీ చేశారు. అతను దానిని నాశనం చేయమని యాంజియర్కు సలహా ఇస్తాడు. అది తనకు దుఃఖం తప్ప మరేమీ ఇవ్వదు. బోర్డెన్ భార్య సారా అతని విరుద్ధమైన వ్యక్తిత్వంతో ఆత్మహత్యకు దారితీస్తుంది. తాను సారాను ఎప్పుడూ ప్రేమించలేదని, అతను ఆమెను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని బోర్డెన్ ఒలీవియాకు వెల్లడించాడు. బోర్డెన్ మరియు యాంజియర్ యొక్క వైరంతో విసిగిపోయిన ఒలీవియా వెళ్ళిపోతుంది. లండన్లో యాంజియర్ టెస్లా యొక్క యంత్రాన్ని ఉపయోగించి రియల్ ట్రాన్స్పోర్టెడ్ మ్యాన్ను ప్రారంభించాడు. థియేటర్ అంతటా టెలిపోర్ట్ చేసినట్లు కనిపిస్తాడు. బోర్డెన్ తెర వెనుక దొంగతనంగా చూస్తాడు. అండ్ యాంజియర్ ఒక ట్రాప్ డోర్ గుండా పడి ట్యాంక్లో మునిగిపోతాడు. అతన్ని కట్టర్ కనుగొని పోలీసులకు అప్పగించాడు. తన నిర్దోషిత్వాన్ని నిరూపించలేక బోర్డెన్ హత్యకు పాల్పడినట్లు తేలింది మరియు మరణశిక్ష విధించబడుతుంది. జైల్లో బోర్డెన్ కుమార్తె జస్తో కలిసి లార్డ్ కాల్డో యొక్క ఏజెంట్ బోర్డెన్ను సందర్శిస్తాడు. కాల్డో యాంజియర్ పాయింట్అవుట్ చేస్తాడు. తన ఉపాయాలకు బదులుగా బోర్డెన్ తన కుమార్తెను వెళ్ళనివ్వమని యాంజియర్ను అడుగుతాడు, కానీ యాంజియర్ ఆసక్తి చూపడు మరియు బోర్డెన్ కుమార్తె జస్తో బయలుదేరాడు. యాంజియర్ ఇంకా బతికే ఉన్నాడని కట్టర్ తెలుసుకున్నప్పుడు బోర్డెన్ను శిక్షించడానికి యాంజియర్ అనుమతించాడని అతను అసహించుకుంటాడు, కానీ టెస్లా యొక్క యంత్రాన్ని పారవేసేందుకు సహాయం చేయడానికి అంగీకరిస్తాడు. యాంజియర్ హత్యకు బోర్డెన్ను ఉరితీశారు. యాంజియర్ తిరిగి థియేటర్కు వెళ్తాడు. ఒక అపరిచితుడు తనను తాను బోర్డెన్ అని వెల్లడిస్తూ యాంజియర్లోకి ప్రవేశించి కాల్చివేస్తాడు. బోర్డెన్ అనేది ఒకేలాంటి కవలల జంట పంచుకున్న గుర్తింపు అని యాంజియర్ తెలుసుకుంటాడు. సోదరులు కలిసి అసలు రవాణా మనిషిని ప్రదర్శించారు. ఒకటి బోర్డెన్ అయినప్పుడు మరొకటి ఫాలన్ వలె మారువేషంలో ఉంది. బ్రతికున్న కవల సారాను ప్రేమించగా అతని సోదరుడు ఒలీవియాను ప్రేమిస్తున్నాడు.
యాంజియర్ టెస్లా యొక్క యంత్రాన్ని ఉపయోగిస్తుండగా ప్రతి పనితీరు కొత్త యాంజియర్ను సృష్టిస్తుంది. అసలు వేదిక క్రింద ఉన్న ట్యాంక్లో మునిగిపోతుంది. యాంజియర్ చనిపోయి తన ల్యాంతర్ను పడేసి థియేటర్కు నిప్పంటించాడు. కట్టర్ యొక్క వర్క్షాప్లో బోర్డెన్ వెళ్ళి జెస్ను ఎత్తుకుంటాడు. బర్నింగ్ థియేటర్లో ట్యాంకుల వరుసలు చనిపోయిన యాంజియర్స్ను కలిగి ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.